పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ 2. మరి ఆ రోజుకి 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా కువైట్ జనసేన వాళ్ళు 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలని ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో పగడాల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ సేవా కార్యక్రమం చేయాలని చెప్పి జంగా మూర్తి గారు కోరగా దానికి ఉమ్మడి కృష్ణ గారు పగడాల లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడో విదేశాల్లో ఉంటూ కూడా స్వదేశంలో పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద అదేవిధంగా సామాన్య ప్రజల మీద వారు ఏదో రకంగా సేవ చేయాలి, వారికి అండగా నిలబడాలి, ఒక్క పూటైనా సరే మనం సంపాదించిన దాంట్లో వాళ్ళకి చేయూతను అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో కువైట్ జనసేన వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం, అందులో లక్ష్మణ్ గారి ద్వారా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా ఆనందపడేటువంటి విషయం. అదేవిధంగా కువైట్ జనసేన వాళ్ళ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇప్పటికే చూసాం రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ జనసేన పార్టీ, అనేక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చినటువంటి పార్టీ. మరి ఆ పార్టీని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం, రాజకీయంగా ఎవరికి పునాదులు లేకపోయినా ఆర్థిక బలం ఆర్థిక మూలాలు బలంగా లేకపోయినా అటువంటి వారందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి నూతన తరం రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలు అండగా నిలబడాల్సినటువంటి చారిత్రాత్మక సమయం ఆశానమయ్యింది. మనందరం కూడా చూసే ఒక్క అవకాశం అని ఇస్తే ఈ రోజున పనులు లేవు, ఉపాధి లేదు, రాజధాని లేదు, అదేవిధంగా ఈ రాష్ట్రం ఎక్కడ పడితే అక్కడ అప్పులు ఊబులో కూడా కూరుకుపోయింది. ఎవరన్నా బలంగా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం. వయసు కూడా చూడట్ల, వయసు కూడా చూడట్ల, 18 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళు ఉన్నా కూడా నోరెత్తితే చాలు వాళ్ళ మీద కేసులు పెడతాం. ఆఖరికి రాజద్రోహం కూడా ఉపయోగించి వాళ్ళని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, అంత అరాచకమైన పాలన జరుగుతోంది. ప్రజలు కూడా ఎంత ఆశ పెట్టుకున్నారు, మా పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, సొంత ఇంటి కళ నెరవేరుతుందని ఎంతో ఆనందంగా ఎదురు చూశారు. పెన్షన్ చాలా మందికి ఈ రోజున అనేక నిబంధనలు పెట్టారు. కరెంటు బిల్లు 300 రూపాయలు వస్తే పెన్షన్ కట్, ఎవరికైనా సరే కొండ మీద చిన్న సొంత ఇల్లున్నా పట్టా ఉన్న వాళ్ళకి పెన్షన్ కార్డు, రేషన్ కార్డు కూడా వాలంటీర్లు ఇవ్వాల్సింది పోయి రేషన్ కార్డు రద్దు చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. దీంతో పాటుగా సెంటు భూమి కింద ఇల్లు ఇస్తామని చెప్పారు. విజయవాడలో ఉండేటువంటి వాళ్ళకి 60 కిలోమీటర్ల బయట ఇస్తే, మైలవరంలో ఇస్తే ఎలా వెళ్తారు ఇక్కడి నుంచి? అది ఇంట్లో బీరువాలు పెట్టుకోవడానికి తప్పించి ఆ పట్ట దేనికి పనికిరాదు. మహిళలకి మేము కానుకి ఇస్తున్నామని చెప్తున్నారు. కనీసం ఆ భూమి 20-30 వేల రూపాయలు ఖరీదు కూడా చేయాలి. సెంటు కనీసం అక్కడ వస్తువులు లేవు, కొద్దిపాటి వర్షాలకే మునిగిపోయి పెద్ద పెద్ద చెరువుల్లాగా మారిపోయింది. ఇవి కూడా ప్రజలు గ్రహించారు. ఇసుకెంత వరకు దొరకపోవడం వలన ఉపాధి కోల్పోయారు. 2 సంవత్సరాల నుంచి అసలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఆ ఇళ్లలో, లేకపోతే ఈ రోజున కాల్మనీ కోటింగ్ తెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో పుస్తకాలు తాకట్టు పెట్టే పరిస్థితి కనబడుతుంది. పిల్లలకి ఫీజులు కట్టి నిజంగా 30 వేల 40 వేలు కట్టే పరిస్థితి వస్తే తల్లిదండ్రుల బాధలు మనం అసలు వర్ణాంతరంగా ఉండేది. కానీ కరోనా వలన ఆన్లైన్ క్లాసులు జరిగి ఫీజులు సగానికి తగ్గిపోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ అది అదృష్టమో దురదృష్టమో నాకే తెలియదు. కానీ రాష్ట్రంలో ఇలాంటి విభిన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. మన జీవితాలు ఒక్కసారిగా ఎందుకు మారిపోయినాయి? ఎవరికో ఒక అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుని ఒక అవకాశం ఇస్తే మన జీవితంలో ఇన్ని మార్పులు మనకు సంబంధం లేకుండా జరిగిపోతున్నాయంటే వాళ్ళు చెప్పేటువంటి అబద్దాలని మోసాలని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. పశ్చిమ నియోజకవర్గంలో అయితే చెప్పక్కర్లా, మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నియోజకవర్గానికి గ్రహణం పట్టింది. నియోజకవర్గానికి ఆయన దౌర్భాగ్యం అయిపోయింది పరిస్థితి. కనీసం ఒక్క రోడ్డు కూడా బాగు చేయాలి, ఆయన ఇంటి ముందు మాత్రం రోడ్డు వేసుకున్నారు. మంత్రిగా 1 మీటర్ రోడ్డు ఎక్కడైనా ప్రధాన రహదారి దేశం
ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలకి సెంటు భూమిని ఇక్కడెక్కడన్నా 1 కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్ దూరంలో ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా? దాని మీద స్పందించారా? మేము ముందు నుంచి చెప్తున్నాం, వర్షాకాలం వస్తే కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ లేక కొండ చర్యలు ఇరిగిపడతాయి, ఆస్తులు నష్టపోతున్నారు, ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పాం. ఎక్కడన్నా ఒక్క అడుగు రిటైనింగ్ వాల్ కట్టావా? ఇవి లేదు. ఎంతసేపు ఆర్భాటపు ప్రచారం, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? మీకు అన్ని దేవాలయాల మీద, అక్రమ స్లాబుల మీద, దర్గాల మాన్యాల్ని ఇలాగ అన్ని కూడా కబ్జా చేసి దోచేసి అవినీతి సంపాదన మీద దృష్టి పెట్టబట్టే నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా అత్తడి స్థాయికి పోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు. ప్రజల ముందుకు వచ్చినప్పుడేమో పెద్ద మనుషులు అని నటిస్తున్నారు, పక్కకు పోతేనేమో అవినీతి అవతారం ఎత్తుతున్నారు. అటువంటి వ్యక్తులు మీరందరూ కూడా గ్రహించారు. సత్కారం చేయాలి. నెల దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా గట్టిగా సత్కారం చేయాలి. ఏ సత్కారం? చీపురులో, చేటలో, చెప్పులో చూపిస్తే ఈసారి సవ్యంగా ఉంటారు వాళ్ళందరూ. అటువంటి పని చేయాలి. లేకపోతే ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు దాటిపోయింది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సంపాదన. నియోజకవర్గ ప్రజలకేమో పూట గడవని పరిస్థితులు వచ్చినాయి. ఇసుక లేదు, ఆటోలు తోలకాలు లేవు, రోడ్డు మీద అమ్ముకునే పరిస్థితి లేవు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు ఇంత అధ్వానంగా మారిపోవడానికి కారణం వైసీపీకి ఓటేడింది. ఇక్కడ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసను మనం ప్రోత్సహించడమే, ఇటువంటి వ్యక్తులను మాత్రం మీరు ఉపేక్షించద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఓడిపోయినప్పటికీ మేమందరం ప్రజలతోనే తిరుగుతున్నాం, ప్రజలు తిరుగుతున్నాం. దీనికి స్ఫూర్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మాకు ఓటు వేయకపోయినా, మమ్మల్ని గెలిపించకపోయినా మా బాధ్యతలు మేము విస్మరించలేం. ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పోరాటం చేస్తున్నాం. మాకున్న దానికన్నా మిన్నగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ మా సొంత డబ్బులతో చేస్తున్నాయి, చందాలు వసూలు చేసినవి కావు. వ్యాపారస్తుల జేబులు కొట్టో, వ్యాపారస్తుల్ని బ్లాక్ మెయిల్ చేసి 10 పైసలు జనానికి పంచి 90 పైసలు మా జేబులు వేసుకునేటువంటి డబ్బులు కావు. మా సొంత డబ్బులతో, మా కష్టార్జితంతో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. మరి ఎక్కడో కువైట్ లో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ సేవ చేస్తున్నారంటే వాళ్ళు సంపాదించినవి, అక్కడ అవినీతి సంపాదన ఉండదు కదా. కానీ ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలి. ఓడిపోయినా మేము ప్రజలతో ప్రయాణం చేస్తున్నామంటే మాకు సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతని, సామాన్య వర్గాల పట్ల ఉన్నటువంటి ప్రేమని కూడా గ్రహించాలని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఆదరించాలి, అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు నియోజకవర్గంలో మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి అన్న కొండలరావు గారికి, శివశంకర్ గారికి, వంశీ గారికి, మొబీనా గారికి, అదేవిధంగా రామశెట్టి మురళి గారికి, మరి మా నాయకులు ఆలమూరి సాంబశివరావు గారికి, లక్ష్మణ్ గారికి, ఉమ్మిడి కృష్ణ గారికి, మా షేక్ అమీర్ బాషా గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.